హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలోని అన్నారావు సర్కిల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం నా వెనకల ఈ లైన్ చూస్తున్నారు. ఈ లైన్ అంతా ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ లైన్ ఎక్కడి నుంచి, ఎందుకోసం ఈ లైన్లో ఇక్కడ జనం ఉన్నారని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే ఈ లైన్ అంతా దేని గురించే కాదు, కేవలం బిర్యానీ కోసం. అవును, మీరు వింటున్నది కూడా నిజమే. బిర్యానీ కోసం ప్రస్తుతం ఒక బంపర్ ఆఫర్ ఒక రెస్టారెంట్ ప్రకటించడంతో ఈరోజు ఎంత జనమంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కేవలం 5 పైసలు చెల్లిస్తే బిర్యానీ ఫ్రీగా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆ రెస్టారెంట్ సంబంధించి కూడా ఒక ప్రకటన ఇవ్వడంతో తిరుపతిలోని అన్నారావు సర్కిల్లో మొత్తం ఈ క్యూ లైన్, ఈ పొడవాటి క్యూ లైన్ మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ వస్తున్న జనం కూడా మన చేతుల్లో చూస్తున్నాం. జనాల చేతుల్లో 5 పైసలు బిల్లలు పెట్టుకొని వీళ్ళంతా కూడా జనం అంతా రెడీగా ఉన్నారు. ఈ 5 పైసలు ఇస్తే ఒక బిర్యానీ పార్సిల్ ఫ్రీగా వాళ్ళకి రావడం జరుగుతుంది. దీంతో మొత్తం ఇక్కడ యువకులంతా భారీగా 5 పైసలు కనపడాలనుకుని బహుశా నిర్వాహకులు అనుకుని ఉంటారేమో తక్కువగా ఉంటాయని. కానీ చూస్తే ఇక్కడ యువకులు ఎక్కడెక్కడి నుంచో ఈ 5 పైసలు తీసుకొచ్చి బిర్యానీ కోసం వీళ్ళంతా రెడీగా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇన్ని 5 పైసలు మీకు ఎక్కడ ఎలా సంపాదించారు? మా తాత వాళ్ళు, మా అవ్వ వాళ్ళు ఎత్తి పెట్టుకున్నారు. సో అది మేము వాళ్ళని అడిగి ఇప్పుడు తెస్తున్నాం. అవునండి. అలాగే ఇంకా ఇక్కడ ఉన్నారు మిగతా జనం కూడా ఉన్నారు. మీరేంటి, మీకు ఎక్కడ దొరికినాయి 5 పైసలు? అంతే, మాకు 5 పైసలు మాకాడ లేవు. మా తాతలు ముత్తాతలు వాళ్ళు దంపాలు పెట్టినవి పిల్లకాయలు ఇస్తేనే మేము తీసుకొని వచ్చాము 5 పైసలు కూడా. మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఈ ఆఫర్ ఏమనిపిస్తుంది? 5 పైసలు బిర్యానీ అని ఇక్కడ ఆఫర్ ప్రకటించారు, ఎట్లా అనిపించింది మీకు? అందరూ చెప్పిన దానివల్ల 5 పైసలకి బిర్యానీ ఇవ్వడమా అనేది ఒకటి ఆలోచించి చూడాలని వచ్చాం. అది మీరు చెప్పండి. అదే రీజను ఏమైంది తెలియదు. 5 పైసలకి ఇస్తాడంటే సరే, చూస్తే పాత ఓల్డ్ గల్లాలో ఉంటే 5 పైసలు ఉంటే చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఏజ్డ్గా ఉన్నారు, 5 పైసలు మీ ఇంట్లో ఉన్నాయా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ దగ్గర లేవు, 5 పైసలు చూసాము, కనపడలేదు. కానీ ఒక ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఈ మాదిరిగా ఉంది అని వాళ్ళు ఒకరు ఇచ్చారు. మేము అనుకునేప్పుడు ఈ 5 పైసల్లో ఏమి వీళ్ళకి వచ్చింది, అవసరం ఏముంది, దీంట్లో ఏదన్నా ఒక ఉంటుంది, ఒక ట్రిక్ అనేది ఉంటుంది. కేవలం పాటలు 5 పైసలకే ఒక బిర్యానీ ఇస్తున్నారంటే అది ఆలోచించాల్సిన విషయం కదా. వాళ్ళకు 5 పైసలు ఎందుకు, దేనికి, దీనివల్ల ఉపయోగం ఏముంటుంది వాళ్ళు అని ఆలోచించాము. కానీ మనకేం అందుకు పట్టడం లే, ఇంకా అందరి మాదిరి వచ్చి చేతులు పట్టుకొని మేము కూడా క్యూలో నిలుచుకొని ఉంటాము. చూస్తున్నాం వీళ్ళంతా చేతుల్లో, వాళ్ళంతా కూడా 5 పైసలు బిల్లలు పెట్టుకొని వీళ్ళంతా కూడా ఇక్కడ యువకులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వివిధ వర్గాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. చూస్తున్నాం మనం వీళ్ళంతా కూడా చాంతాడలేని అన్నారావు సర్కిల్. ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతం, కపిల తీర్థం సమీపంలో వెళ్ళే దారిలో ఇది మనకు తిరుపతిలో ఉంటుంది. ఈ రద్దీ ప్రాంతం కాస్త ఇప్పుడు ఈ ఆఫర్ ఒకటి ప్రకటించడంతో వీళ్ళంతా కూడా క్యూ లైన్లో ఉదయం నుంచి జనంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఈ రెస్టారెంట్ ఓనర్ ఉన్నారు, ఎందుకని 5 పైసలు ఆఫర్ ఇచ్చారు బిర్యానీకి, ఆయన మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి, 5 పైసలు ఆఫర్ బిర్యానీ కోసం ఎందుకు పెట్టారు? తిరుపతి ప్రజలకు నమస్కారం అండి. నా పేరు సత్య. సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ 16 నెలల క్రితం చిత్తూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ విశేష ఆదరణతో తిరుపతిలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వచ్చాము. పర్టికులర్గా 5 పైసలు కాయిన్ ఎందుకు పెట్టాము అంటే, ఒకసారి భావితరాలకి గుర్తు చేద్దాం 5 పైసలు కూడా ఉండేది, ఒకప్పుడు చలామణి అయ్యేది అని చెప్పి రిమైండ్ చేయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు 5 పైసలతో మీరు ఏదో చేసుకుంటారు, మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అన్నట్టు కొంతమంది చెప్తున్నారు, ఏమంటారు మీరు? చిత్తూరులో స్టార్ట్ చేసినప్పుడు 700 కాయిన్స్ వచ్చాయండి. స్టిల్ ఈ రోజుకి ఆ 700 కాయిన్లు అలాగే నా దగ్గర ఉన్నాయి. ఇదే రూమర్ చెప్పారు, నేనేదో 200కో 500కో అమ్ముకుంటాను, అదేదో దానికి వాల్యూ ఉందని. అలా ఏం లేదండి, ఆ కాయిన్స్ అలాగే ఈ ప్రజలకు గుర్తుగా ఖచ్చితంగా ఎప్పటికీ నా కౌంటర్లోనే ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా ఆ కాయిన్స్ చూపించగలను, ఎన్ని కాయిన్స్ వచ్చినా అన్ని కాయిన్స్ అలాగే ఉంటాయి. రెస్పాన్స్ ఎలా ఉంది? 5 పైసలు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? మీరే చూస్తున్నారు కదా సార్, కొంచెం డిలే అవుతుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రజలు వచ్చారు కాబట్టి ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ బ్రేక్ వస్తుంది. వచ్చిన వీళ్ళందరికీ కూడా మీరు ఎంతమంది ప్రజలు, 4 గంటల వరకు ఎంతమంది ప్రజలు వస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తానని మాట్లాడుతున్నాను. చూస్తున్నాం నిర్వాహకులు కూడా చెప్తున్నారు, మనం ప్రస్తుతం చూస్తున్నాం లైన్ ఎంత పొడుగుందనేది కూడా చూస్తున్నాము. వీళ్ళందరికీ కూడా మనం చూస్తున్నాము ఈ సంబంధించి కూడా ఈ పార్సెల్స్ ఇవంతా కూడా
రెడీ ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కూడా విజువల్లో చూస్తున్నాము. మనం చూస్తే అక్కడ జనం అంతా కూడా ఈ రెస్టారెంట్కి సంబంధించి కూడా వీళ్ళంతా లైన్లో ఆ బిర్యానీ కోసం వీళ్ళంతా 5 పైసలు చేతుల్లో పెట్టుకొని వీళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి కూడా మనం ఆ విజువల్ అయితే చూస్తున్నాము. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 5 పైసలు ఇచ్చిన వీళ్ళందరికీ కూడా వాళ్ళు రెస్టారెంట్ నిర్వాహకులు అక్కడ బిర్యానీ ఇస్తున్న పరిస్థితి కూడా విజువల్లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇది ఒక అంటే వచ్చిన వాళ్ళు ఈ 5 పైసలు ఎందుకు పెట్టారనేది ఒక ఆతృత అయితే ఉన్నది. అయితే నిర్వాహకులు మాత్రం ఇది కేవలం మేము వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం గతంలో కూడా పెట్టాం, చిత్తూరులో కూడా పెట్టాం, అదే రీతిగా ఇక్కడ కూడా పెట్టామని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఒకసారి పాత సంగతులు వాళ్ళు గుర్తు చేసుకునేలాగే 5 పైసలు పెట్టాం తప్ప దానివల్ల ఇంకా అదనపు ప్రయోజనాలు తమకు ఏమీ లేవని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్ అయితే చూస్తున్నామని చెప్పచ్చు. మొత్తం మీద ఈ 5 పైసలు సంబంధించి ప్రస్తుతం ఈ బిర్యానీ ప్రస్తుతం తిరుపతిలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. 5 పైసలు తీసుకొని జనం తండోపతండాలకు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో ఈ బిర్యానీ కోసం బారుతున్న తీరిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇది తిరుపతిలో 5 పైసలు బిర్యానీ ఆ ఏర్పాటు సందర్భంగా తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, తిరుపతి, సుమన్ టీవీ.